అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మెగా అభిమానులందరికీ, టీవీలో చూస్తున్న మెగా సముద్రం అభిమానులందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎప్పుడు చెప్తున్నట్టే ఎక్కడో గుంటూరులో ఉండి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ కట్అవుట్లు బ్యానర్లు గోల్ చేస్తూ ర్యాలీలు చేస్తున్న నేను ఆయన మీద ఉన్న పిచ్చతో హైదరాబాద్ రావటం, మెల్లమెల్లగా ఈ స్టేజ్ ముందుకు వచ్చి మైక్ పట్టుకోవడం దాకా వచ్చేసాను. దానికి ముందుగా మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి. టికెట్లు బెనిఫిట్ షోలు అలవాటు చేసినందుకు సరే అవి పక్కన పెడితే, ముందు కోటాల శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. చరణ్ గారిని చిరంజీవి గారిని ఒకటే స్క్రీన్ మీద ఒక అద్భుతమైన కథ రాసి, మీ కథాబలం యాజ్ ఏ రైటర్గా మీ వెనక నుంచి చూస్తూ ఉన్నాం. మీ గ్రోత్ కథ ఎంత బాగా రాస్తారో, ఎమోషన్స్ ఉంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎమోషన్తో పాటు మీరు ఒక సోల్ క్రియేట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ శివ గారు. మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసేలాగా మీరు చేసినందుకు. అలానే చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి, ఫ్యాన్గా ఉన్నప్పుడు స్క్రీన్ మీద చూసిన చిరంజీవి గారిని డైరెక్టర్ అయిన తర్వాత రోజు లొకేషన్లో చూసినప్పుడు, జనరల్గా మనం హీరోల దగ్గరగా చూసినప్పుడు మంచి చెడులు అన్నీ తెలిసిపోతుంటాయి దగ్గరగా ఉన్నప్పుడు. సో చిరంజీవి గారి దగ్గర రోజు రోజుకి ప్రతిరోజు ఒక ప్రశ్న ఉంటుంది నాకు, ఈయన మెగాస్టార్ ఎందుకు అయ్యి ఉంటారు అని. మళ్ళీ నెక్స్ట్ డే వస్తే మళ్ళీ ఇంకొక ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 o'clock అంటే 6 o'clock విత్ మేకప్ ఉంటారు ఆయన. 1 more మనం 10 1 more ఇచ్చినా ఎందుకు బాబి అని అడగరు, ఇమీడియట్గా 11th 1 moreకి సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారిని చూసిన తర్వాత గుర్తొస్తుంది, 3RR సినిమాకి నైట్ బెనిఫిట్ షో వచ్చేసాను సార్ నేను కూడా. మార్నింగ్ ఇంటర్వెల్ చేస్తున్నాను చిరంజీవి గారితో, వచ్చారు వాళ్ళ సన్నని ప్రౌడ్గా చూసి ఎమోషన్గా ఫీల్ అయ్యి డైరెక్ట్గా షూటింగ్కి వచ్చిన ఆయనే నేను, సార్ చరణ్ గారు అద్భుతంగా చేశారు సార్ సినిమా, అదిరిపోయింది సార్ అని మాట్లాడుతుంటే ఆయన అన్న మాట, చరణ్తో పాటు తారక్ కూడా అద్భుతంగా చేశాడు బాబు, ఎంత బాగా చేశాడు అబ్బాయి అన్నారు. సో ఇందుకు అవుతారు సార్ మెగాస్టార్లు, మన ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో పొగడటం కాదు, అవి ఏవి లేనప్పుడు తన కొడుకుతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా కొడుకులాగా తారక్ గారిని స్క్రీన్ ప్రెజెన్స్ని ఆయన పర్ఫార్మెన్స్ని పోయిన ఆయన నేచర్ అందుకై ఉంటారు మెగాస్టార్ అని ఆ రోజు ఇంటికి వెళ్ళి నా స్నేహితులకి నా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తన చైర్ని ఇంద్ర సినిమాలో లాగా సీమ ప్రజల వాళ్ళకి మంచి జరిగింది, ఒక డ్యామ్ వస్తుందనుకుంటే ప్రజల కోసం వెళ్ళిపోయి వారణాసి వెళ్ళి 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ సీమలో అదే చైర్ ఉన్నట్టు, ఇండస్ట్రీ నుంచి 10 ఏళ్ళు దూరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే సేమ్ చైర్ ఆయన కోసం అలానే ఉంది. అత్తారింటికి దారిలో ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, మీకోసం ఎప్పుడు ఒక ప్లేటు ఒక టేబుల్ ఒక చైర్ అలానే ఉంటుంది అత్త అన్నట్టు ఆయన చైర్ని అలానే ఉంచిన మిగతా హీరోలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఈ మీతో చేస్తున్నప్పుడు ఈ సినిమాలో చాలా ఫైట్స్ గురించి మీరు నాకు ఓ ఫ్యాన్గా మిమ్మల్ని గిల్లి గిల్లి తెలుసుకున్నాను. సో ఫ్యాన్స్ లాగా ఈగర్గా వెయిటింగ్. అలానే శివ గారి దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి చిన్న చెవిలో గోరిగలాగా పర్మిషన్ తీసుకొని సాంగ్ చూసేశాను. ఫాదర్ అండ్ సన్ చేసిన సాంగ్ చెప్తున్నాను యాజ్ ఎ ఫ్యాన్గా, 4 times బ్యాక్ టు బ్యాక్ చూడటం జరిగింది. మిగతా అన్నీ మర్చిపోయి అలా ఉన్నారు ఫాదర్ అండ్ సన్. గ్రేస్ బాసు గ్రేస్ వేరన్నట్టు అది వేరు. అలానే చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మొన్న 3RRతో ఎక్కడో పెట్టారు. అలానే రాజమౌళి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు మన స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది ఆ స్టూడెంట్ మా స్కూలే అని. అలా మీలాంటి డైరెక్టర్ ఉండటం వల్ల మేము బాంబే వెళ్ళినప్పుడు మాకు వచ్చే గుర్తింపు, మా సినిమాలు చూసే రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సినిమాకి దేశం గర్వించి అలాగ పెడుతున్నారు. అలానే తిరు గారు, మీ విజువల్స్ చూసాం, ఆసమ్ సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ విజువల్స్ అండి. అలానే ఇంద్ర తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్లో వచ్చిన మణి శర్మ గారు ఎక్కడ తగ్గకుండా ఇచ్చారు మ్యూజిక్. అలానే ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు సురేష్ గారు. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అలానే బ్యానర్ కొనిదెల బ్యానర్ ఎలా అయితే ఈ సినిమాని దగ్గరుండి జాగ్రత్తగా ఎక్కడ కాంప్రమైజ్ కూడా చేశారు, అలానే నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.